దొంగతనానికి గురైన ఏకంగా 10,000 సెల్ ఫోన్లని అనంతపురం జిల్లా పోలీసులు రికవరీ చేశారు. వాటిని బాధితులకి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందించారు. వీటి విలువ సుమారు 18 కోట్ల పైనే ఉంటుందని జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు. అనంతపురంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన చాట్బాట్ సేవలో భాగంగా అనేక సెల్ ఫోన్లను తాము రికవరీ చేశామని చెప్పారు. పోయిన సెల్ ఫోన్లని రికవరీ చేయడంలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉందని ఎస్పీ చెప్పారు. అందరికీ నమస్తే అండి. సో మీకందరికీ తెలిసినట్టు ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన మొబైల్ ఫోన్ మేళాలో మనం రికవరీ చేసిన మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎవరు కోల్పోయారో వాళ్ళకి మనము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రోగ్రామ్స్ దట్ వాజ్ స్టార్టెడ్ బై అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్. 2022లో ఫస్ట్ టైం అనంతపురం డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం 10,000 మొబైల్ ఫోన్స్ కూడా అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచే రీచ్ అవ్వడం జరిగింది. సో మిగతా జిల్లాలకి కంపేర్ చేసినప్పుడు మనము 10,000 టార్గెట్ ఫస్ట్ రీచ్ అయ్యాము మిగతా జిల్లాల కంటే ఫస్ట్. సో దీంట్లో ఈ రోజుకి మనకు 1,309 మొబైల్ ఫోన్స్ని మనము బాధితులకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో వివిధ రాష్ట్రాల నుంచి ఫోన్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మన స్టేట్లో కూడా వివిధ జిల్లాల నుంచి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోన్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు మనము దాదాపుగా 19 జిల్లాలకి 2,535 మొబైల్ ఫోన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే డిఫరెంట్ 20 స్టేట్స్కి మనము 1,156 మొబైల్ ఫోన్స్ డిఫరెంట్ స్టేట్ వాళ్ళు కోల్పోయినవి కూడా మనము రికవర్ చేసి వాళ్ళకి అందచేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనము రికవర్ చేసిన మొబైల్ ఫోన్స్ టోటల్ వర్త్ 18.85 crores వర్త్ మొబైల్ ఫోన్స్ని మనము రికవర్ చేశాము. మన జిల్లాలో ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి 1,309 మొబైల్ ఫోన్స్ వర్త్ ఇస్ 3,45,000. మనం యావరేజ్ ప్రైస్ 25,000 వేసుకుంటే, మనం యావరేజ్ ప్రైస్ 30,000 40,000 వేసుకుంటూ పోతుంటే ఇంకా మన ఓవరాల్ వర్త్ అనేది 4 crores 5 crores దాకా కూడా పెరుగుతుంది. మనం జస్ట్ 25,000 యావరేజ్ ప్రైస్ వేసుకున్నప్పటికీ కూడా సో టోటల్ 3.45 crores వర్త్ మొబైల్ ఫోన్స్ ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ వాల్యూ అనేది ఓన్లీ మొబైల్ ఫోన్ వాల్యూ, ఫిజికల్ వాల్యూ, ఫోన్ వాల్యూ 3.45 crores అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి డేటా వాల్యూ ఉండొచ్చు. మొబైల్ ఫోన్స్ అంటే ఇప్పుడు ఒక ఎమోషన్లా తయారైంది. మా ఫోన్ మాతో ఎప్పుడు ఉండాలి అనే ఒక ఎమోషన్ లాగా అయిపోయింది. సో ఆ ఎమోషన్కి ఉన్నటువంటి అటాచ్మెంట్, దాని వాల్యూ అయితే మనము ప్రైస్తో మనము దాన్ని కొలవలేము. సో ఇంత అవుతుంది అని మనం చెప్పలేము. సో ఓన్లీ ఫిజికల్ డివైస్ వాల్యూ ఇంతవరకు ఉంది. మనకిప్పుడు CEIR అని కూడా ఒక పోర్టల్ ఉంది. సో మన చాట్బోట్ నెంబర్ అందరికీ తెలుసు. ఆ చాట్బోట్ ద్వారా కూడా మన పబ్లిక్ కంప్లైంట్ చేయొచ్చు. అది కాకుండా CEIR అని కూడా ఉంది, కంప్యూటర్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పోర్టల్ కూడా ఓపెన్ చేసి ఉన్నారు. సో దాంట్లో ఫోన్ నెంబర్ని వాళ్ళు అప్డేట్ చేసినప్పటికీ, వాళ్ళ ఫోన్ లాస్ట్ అయినప్పుడు, మీరు ఫోన్ పోగొట్టుకున్నప్పుడు IMEI నెంబర్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ దాంట్లో ఇచ్చినప్పటికీ